సినిమా ట్రిబులర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఎప్పటికప్పుడు ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా జనవరి ఏడున విడుదలవుతుందని అంతా భావించారు కానీ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ట్రిబులర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్ దీంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులంతా నిరాశపడిపోయారు ముందుగా అనుకున్నట్టు జనవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో ట్రిబులర్ మూవీ ప్రమోషన్ భారీగా చేశారు రాజమౌళి దాదాపు పదిహేను రోజుల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన నగరాల్లో జోరుగా ప్రచారణ కార్యక్రమాలు నిర్వహించారు ముంబై ఢిల్లీ చెన్నై హైదరాబాద్ కొచ్చి బెంగళూరు వంటి నగరాల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు ఈవెంట్స్కు ట్రిబులర్ యూనిట్ అంతా తరలి వెళ్ళింది రాజమౌళి ప్లానింగ్ ఎప్పటికప్పుడు బెడ్స్ కొడుతూనే ఉంది కరోనా దెబ్బకు ట్రిబులర్ వాయిదా పడుతూనే ఉంది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది మొత్తానికి ఎలాగోలా సినిమాని పూర్తి చేసేశారు జనవరి ఏడున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు కానీ ఈసారి ఒమిక్రాన్ దెబ్బ కొట్టేసింది ఒమిక్రాన్ ప్రభావంతో ట్రిబులర్ మరోసారి వాయిదా పడింది ఇక ట్రిబులర్ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకధీరుడు రాజమౌళి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట ఇదిగో ఇప్పుడు ఈ ఖర్చు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది ట్రిబులర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా నలభై కోట్ల రూపాయలను ఖర్చు చేశారని సమాచారం ఈ మేరకు సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సందు ట్విట్టర్లో ఓ పోస్టును పెట్టాడు ట్రిబులర్ ప్రమోషన్స్ కోసం రాజ్మౌళి నలభై కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అతను చెప్పుకొచ్చాడు జనవరి ఏడున ట్రిబులర్ సినిమా విడుదల వాయిదా పడడంతో ఇక ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ అయినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి అంటే ఇప్పటి వరకు ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన నలభై కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరినని అంటున్నారు అంటే సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్ ఖర్చు మళ్లీ పెట్టాల్సిందే ఇప్పటికే ట్రిబులర్ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిందని నిర్మాతలు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ ఖర్చు వృధా కావడం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి